లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. వరుణ్ విషయంలో చాలా చాలా తొందరపడ్డాను. నాకు తెలుసు వరుణ్ చాలా మంచివాడు. అసలు తప్పంతా నాది. నేనెందుకు మేకన కంటే ముందు తనని ప్రేమిస్తున్నట్టు చెప్పలేదు? వరుణ్ణి మర్చిపోలేను, ఇప్పుడే కాదు ఎప్పటికీ మర్చిపోలేను. నిజమైన స్నేహంలోంచి స్వచ్ఛమైన ప్రేమ పుడుతుంది. మాది నిజమైన స్నేహం, అందుకేనేమో
నా మనసు అతన్ని కోరుకుంటోంది. వరుణ్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అతను నావాడు. తనతో కలిసి 100 ఏళ్ళు బ్రతకలేకపోయినా తన భార్యగా ఒక్కరోజు బ్రతికినా చాలు. ఆ ఒక్కరోజు వరుణ్ నాకు మాత్రమే సొంతం కావాలి. I love you, Varun. I love you. Nee kosam enni janmalaina edur chustanu, Varun. Edur chustanu. తెరిచిన నాకు మేఘనే కనిపిస్తుంది. మేఘన నా జీవితం, మేఘన నా సర్వస్వం. మేఘన లేని జీవితం ఊహించుకోవటానికి భయంగా ఉంది. వరుణ్ నా ఆశలకు గండి కొట్టిన నమ్మకద్రోహి. స్నేహితుడి కోసం ప్రాణాలిచ్చే మనుషులను చూశాను, కానీ ఇలా స్నేహితుడు ప్రేమించిన అమ్మాయిని వల్లో వేసుకున్న వంచకుని వీణ్ణే చూశాను. వదలను, నాకు మేఘని దూరం చేయాలని చూస్తున్న వరుణ్ణి వదలను. అవసరమైతే వాణ్ణి నా చేతులతో చంపేస్తాను. వాడికి మేఘని దక్కనివ్వను. మేఘన నాది, నా సొంతం, నా ఒక్కడికే సొంతం. వరుణ్, ఐ విల్ కిల్ యూ. అలాగే సార్, ఎందుకని మేమే వచ్చాం కదా. ఎంతసేపు అయింది? అలాగే సార్, వచ్చేస్తున్నాం. ఏమండి, నేను రెడీ, బయలుదేరదామా? మా సార్ కార్ పంపిస్తున్నారు, రాగానే బయలుదేరదాం. కార్ ఎందుకండి? మనమే వెళ్లేవాళ్ళం కదా, వాళ్ళకి ఎందుకండి అనవసరమైన శ్రమ? నేను అదే చెప్పాను, కానీ ఆయన వినిపించుకుంటే కదా. ఆల్రెడీ పంపించారంట కూడా. ఏమో అనుకున్నాను గాని, మీ ఎండీకి నీ మీద చాలా ప్రేమ ఉందిరా. నీ ఒక్కడి మీదనేనా? నీతో పాటు పనిచేసే అందరినీ ఇలాగే అభిమానిస్తారా? అందరి సంగతి నాకు తెలీదమ్మా, నేనంటే మాత్రం చాలా మంచి అభిమానం. అంతేలే, అలాంటి వాళ్ళకి నీలాంటి లీడర్లంటే ఆ మాత్రం ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది?
కారుకి ఇంటికి ఏమన్నా సంబంధం ఉందా? ఇది చేసుకున్న దురదృష్టం కాకపోతే వీళ్ళని ఎక్కించుకుని తిప్పాల్సి వస్తుంది. గణేష్ చూసావా, మా మామయ్యకి నువ్వంటే ఎంత ప్రేమో. సొంత బావమరిదిని నేను కారు బయటికి తీసుకెళ్లాలంటేనే ఇవ్వడు. అలాంటిది ఆయన కారు నీ కోసం పంపించాడు. మీరు రెడీ అయితే బయలుదేరదాం. ఇప్పుడే వస్తున్నాం. సరే బాబు, కారు తిప్పి పెట్టుకో. అలాగే సార్. నీకోసం తన సొంత కారునే పంపించాడు అంటే నీ వల్ల చాలా లాభం పొందుతున్నాడన్నమాట. నువ్వు కూడా రామా, వెళ్తా. నేనెందుకు లేనాయన, మీరు వెళ్ళిరండి చాలు. రాదా, పద వెళ్దాం. వెళ్ళొస్తాం అత్తయ్య, వెళ్ళిరా. పదండి. అమ్మాయి మధ్య ఏదోలా ఉంటుంది కదా. ఎందుకలా అనుకుంటున్నారు? కాసేపు సంతోషంగా కనిపిస్తుంది, మరి కాసేపు సీరియస్ అవుతుంది, ఏదో వ్యంగ్యంగా మాట్లాడుతుంది. ఇదంతా ఎందుకు చేస్తుంది? ఆవిడ గురించి మీరు ఎక్కువ పట్టించుకోకండి. ఒకవైపు మీ తమ్ముడు గురించి ఆలోచన, మరోవైపు పెద్దతనం. మనమే సర్దుకుపోవాలి. పద. ఏంటి దుమ్ము, సరిగ్గా తుడుస్తావులేదా? ఇంతకు ముందే తుడిచాను. సమాధానం మాత్రం రెడీగా ఉంటుంది. అది వాళ్ళు వచ్చారు, వెళ్ళు. డోర్ది సునందా, సునందా, వాళ్ళు బయలుదేరారట. వంటలన్నీ రెడీ చేసావా? అడుగుతుంది నిన్నే, వంటలు రెడీ అయ్యాయా? హోటల్కి ఫోన్ చేసి తెప్పించొచ్చులేండి. హోటల్ నుంచి తెప్పించేటట్లయితే ఇంటికి రమ్మని పిలవటం ఎందుకు? ఏ హోటల్కి లంచ్కి రమ్మనే వాడిని కదా. ఆ పని ఇప్పుడు చేయండి. అంటే నువ్వు వండని అంటావా? ఏంటండి మీరు, ఎవరో మన దగ్గర పనిచేసే కూలివాడికి నేను వండి పెట్టడం, ఇంటికి పిలిచి మర్యాదలు చేయడం అంత విచిత్రంగా చేస్తున్నారు. వాడు కూలికి పనిచేసేవాడు కాదు. వాడు నాకు ఆప్తుడు, నా కుడిభుజం. వాడంటూ లేకపోతే ఈ రోజు నేను లేను, మనకింత సంపద సామ్రాజ్యం ఉండేది కాదు. మీకంత అభిమానం ఉంటే వాడు అడిగినంత డబ్బు పారేయండి, ఇంకా ఏమేం కావాలో చెయ్యండి. అంతేకాని వాళ్ళని ఇంటికి పిలిపించడం, ఇంటి మనుషుల్లో వాళ్లతో కలిసిపోవడం నాకు నచ్చదు. అతను ఎంత గొప్ప మనిషి అయినా మన దగ్గర పనిచేస్తున్నాడన్న విషయం మర్చిపోతున్నారు. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళని అక్కడే ఉంచడం మంచిది. ఇందాక నేను చూస్తున్నాను, ఏంటి తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? డబ్బులిచ్చి మనుషుల చేత పనులు చేయించుకోవడం కాదు, వాళ్ళు చేసిన సహాయం గుర్తు పెట్టుకుని వాళ్ళని గౌరవించడం కూడా నేర్చుకోవాలి. ఒకప్పుడు వాడు గనక మన మేఘనని కాపాడకపోతే ఈ పాటికి నువ్వు దిగులతో చచ్చిపోయి ఉండేదానివి. ఈరోజు మనం ఇంట్లో సంతోషంగా ఉన్నామంటే వాడే కారణం. వాడు నా దగ్గర ఉన్నంతకాలం శత్రువులు మన ఇంటి వైపు కన్ను వేయటానికి కూడా భయపడతారు. అది తెలుసుకో, వెళ్ళా. వెళ్ళి వంటలన్నీ నువ్వే స్వయంగా వండి ఏర్పాటు చేయి. ఏది తగ్గినా ఊరుకునే లేదు, వెళ్ళో. వెళ్తాను. అందరికి చాకరీ చేయడం సరిపోతుంది. రండి రండి. రెడ్ కార్పెట్ దొరకలేదు, ఏమనుకోద్దే? నువ్వేం ఫీల్ కాకమ్మా, నాకు ఇది మామూలే. నేను ఎప్పుడు జోకులు వేస్తూనే ఉంటాను. మా గణేష్కి బాగా అలవాటైపోయింది. నువ్వు కొత్త కదా, నీకు అలాగే ఉంటుంది. సరే సరే, రండి 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 రండి. మాయా, మాయా. రా గణేష్. నమస్తే సార్. నమస్తే. మావిడి సార్. నమస్తే. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను సార్. సునందా, సునందా, మావిడ సునందా. నమస్తమ్మా. గణేష్ వాళ్ళ ఆవిడ రాధా. నమస్తే అండి. రండి రండి. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది మావయ్య. ఎలా ఉన్నావు రాధా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. గణేష్, నీకు తెలియదు కదా, మన మేఘన వరుణ్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఓ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.
కూర్చోండి, నేను వడ్డిస్తాను. వద్దులే, నువ్వు కూర్చో, నేను చూసుకుంటాను. కూర్చోమ్మా, పర్వాలేదు, తను వడ్డిస్తుందిలే, కూర్చో కూర్చోమ్మా. చూడమ్మా, ఇదేమి పరాయిల్లు కాదు. మీ సొంత ఇల్లు అనుకో, మీ ఆయన నాకు పెద్ద కొడుకుతో సమానం కాబట్టి మొహారు పడకుండా బాగా తిను. అవును, అమ్మాయి అల్లుడు ఎక్కడ? పైన ఉన్నారండి. మరి పిలవలేకపోయావా? మేఘనా, మేఘనా, ఏంటమ్మా? భోంచేద్దరు గారు రండి. రండమ్మా, అందరం కలిసి భోంచేద్దాం. డాడీ, యాక్చువల్లీ మేము లంచ్ కి బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే, అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ డాడీ. ఓకే, బాయ్. నేను తర్వాత తింటాను మాయ. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు? నువ్వు వెళ్ళేదో పని చూడు. మీరు తిన్న మాయా, పని చూస్తా, త్వరలో నీ పని కూడా చూస్తా. ఇవ్వుసునుందా? తీసుకో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సార్? చెప్పాను కదా గణేష్, నువ్వు నాకు పెద్ద కొడుకు లాంటి వాడివని. అసలు నేనే దగ్గరుండి నీ పెళ్లి జరిపించాలని అనుకున్నాను, కానీ ఏదో అలా జరిగిపోయింది. ఏదైతేనే అంతా మంచిగా జరిగింది. మంచి అమ్మాయి నీకు భారీగా దొరికింది, తీసుకో. వద్దు సార్, మా మీద మీకున్న అభిమానం మాత్రం ఎప్పటికీ కావాలి. వస్తాను సార్. చూడమ్మా రాధా, వీడు ఎంత అమాయకుడు! పిలిచి వరం ఇస్తానంటే కాదంటున్నాడు. నువ్వైనా చెప్పు, ఇది నా తృప్తి కొద్దిస్తున్నాను, కాదనుకు. నిజంగానే వరమిస్తారా సార్? నువ్వేం కావాలో అడుగమ్మా, తప్పకుండా ఇస్తాను. అడగమంటారా సార్? రాధా, ఏంటిది? నువ్వు ఆ గణేష్ అమ్మాయిని మాట్లాడిని. నువ్వు చెప్పమ్మా, నువ్వేం కావాలన్నా ఇస్తాను. నా భర్త నాకు ఇచ్చేయండి. ఏంటమ్మా నువ్వు అడిగేది? అవునండి, నా భర్తను వదిలేయండి. ఆయనకు మీదట మీ దగ్గర పనిచేయటం నాకు ఇష్టం లేదు. అంటే నా దగ్గర ఏ పని చేయటం ఇష్టం లేదమ్మా? రాధా, అసలేం మాట్లాడుతున్నావు? కాసేపు ఊరుకుంటావా? గణేష్, నువ్వు ఆగు, చెప్పమ్మా. ఇప్పటి వరకు ఆయన గడిపిన జీవితం వేరు, కానీ ఈ రోజు నుంచి ఆయనకు కుటుంబం ఏర్పడింది. ఇప్పుడు ఆయన్ని రౌడీ గుండె అని అందరూ పిలుస్తూ ఉంటే నేను విని తట్టుకోలేను. నాకంతా తెలుసండి, ఈ విషయం నాకే కాదు, అందరికీ తెలుసు. బాగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇక నుంచి మీరు మీరుగా బ్రతకాలి, అదే మాకు కావాలి. నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉందమ్మా, కానీ ఇందులో నుంచి బయటపడటం అంత సులభం కాదు. సముద్రంలో పడ్డాక ఈదటం ఆగిపోతే ప్రాణం కాపాడుకోవటం చాలా కష్టం. కానీ కష్టపడి ఏ తీరానికో చేరగలిగితే ఇక ఈదాల్సిన అవసరం లేదు కదా సార్? మీలాంటి పెద్దలని ఎదిరించి మాట్లాడుతున్నానని అనుకోకండి. ఆయన మమ్మల్ని బాగా చూసుకోవటం కోసం రౌడీయిజం చేయనక్కర్లేదు. కష్టపడి రోజుకి 100 రూపాయలు సంపాదించినా అంతలో ఆనందంగానూ సంతృప్తిగానూ బ్రతకగలం. అన్నిటికీ మించి మా కుటుంబం అంటే అందరూ ప్రేమించేలా ఉండాలి, కానీ భయపడేలా ఉండకూడదు సార్. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. తప్పనిసరి మాట్లాడాల్సి వచ్చింది. వరం ఇస్తానని చెప్పారనే ధైర్యంతో అడిగాను. పర్వాలేదమ్మా, నీ భర్తను తీసుకెళ్ళు. కానీ ఒక్క విషయం, ఈ పరిసరాల్లో ఉన్నంత వరకే మీకు రక్షణ. ఇది దాటితే మీరు అనుకున్నంత ఈజీగా బతకలేరు. ఆ తర్వాత మీ ఇష్టం. పర్వాలేదు సార్,
బ్రతుకు పోరాటం అయినప్పుడు అది ఇక్కడి నుంచే మొదలు పెడతాం. వెళ్ళొస్తాం. మంచిది. ఆశీర్వదించండి. లేగమ్మా లేగు. తీసుకోండి. వద్దండి, మా కొత్త జీవితం ఇప్పటి నుంచే మొదలైంది. వస్తాం. ఓకే వెళ్ళు. సూరి ఎక్కడా? బయటకు వెళ్ళాడండి. నా భర్త నాకు ఇచ్చేయండి. Thank you.